నిన్న కరదూషణాదులను త్రిశిరుడు అనబడేటటువంటి ఆ కరుణి వద్ద ఉన్న సైన్యాధిపతిని రామచంద్రమూర్తి ఒక్కరే 14,000 సైన్యాన్ని తెగటార్చినటువంటి విధానాన్ని, నిరుపమానమైనటువంటి ఆయన పరాక్రమాన్ని, ఆ రాక్షస వధ జరిగిన తరువాత సీతాదేవి చేత కౌగిలింపబడినటువంటి ఆ రామచంద్రమూర్తి యొక్క స్వరూపం దగ్గర మనం ఆగి ఉన్నాం. శ్రీరామాయణ ప్రవచనాంతర్భాగంగా గొప్ప గొప్ప తిథులు, చాలా చక్కటి నైమిత్తిక తిథులు రావడం ఒక అదృష్టహేతు. నేను మీతో ఒక విషయం ప్రస్తావన చేయవలసి ఉంటుంది, సందర్భోచితం కనుక. ఈనాడు అక్షయ తృతీయ, అంటే ఇవాళ చేసేటటువంటి ఏ పుణ్యకార్యమైనా అక్షయ ఫలితాన్ని ఇస్తుంది అని శాస్త్రవాక్కు. మనకి శాస్త్రమే ప్రమాణం తప్ప ఇంకొకటి ప్రమాణం కాదు. కాబట్టి ఇవాళ ఏమైపోయిందంటే విచిత్రం, అక్షయ తృతీయ అంటే బంగారం కొనుక్కోవడం ప్రధానమన్న స్థితి వచ్చేసింది. అది ఎలా వచ్చిందో నాకు తెలియదు, కానీ బంగారం కొనుక్కుంటే పుణ్యం ఎలా అవుతుంది? బంగారం వృద్ధవచ్చేమో, కానీ బంగారంతో పాటు ప్రమాదము హెచ్చవచ్చు, లేదా ఏ ప్రమాదం లేదనుకుంటే ఐశ్వర్యం పెరగచ్చేమో. తప్పించేది పుణ్యానికి కారకం మాత్రమేం కాదుగా, మీరు కొనుక్కుని దాచుకున్నది మీకు పుణ్యహేతువు కాదు. మీరు చేసిన పుణ్యం ఏదైనా ఉంటే అది మిమ్మల్ని రక్షిస్తుంది. ఈశ్వరానుగ్రహం ఏమిటంటే దేశమునందు కాలమునందు నైమిత్తిక తిథిలో మీరు ఒక్కొక్క రోజు చేసినటువంటి పుణ్యం అక్షయమైన ఫలితాన్ని ఇచ్చి మిమ్మల్ని కాపాడుతుంది. వర్షం ఒక్కటే, కానీ ఆ ఒక్క వర్షమే దాహార్తిని తీరుస్తుంది. ఆ ఒక్క వర్షమే ఎండిపోయినటువంటి చెట్టు చిగర్చేటట్టు చేస్తుంది. ఆ ఒక్క వర్షమే విత్తనం మొలకెత్తేటట్టు చేస్తుంది. అలాగే చేసుకున్న పుణ్యం ఏదైతే ఉందో ఆ పుణ్యమే కాలంలో మనల్ని కాపాడుతుంది. కాల రూపంలో ఈశ్వరుడు ఎప్పుడైనా ఏదైనా ఆపద నుంచి గట్టెక్కించాలి అనేటప్పుడు ఆయన చూసేది ఏమిటంటే ఏదైనా పుణ్యం చేసింది ఉందా. కనకధారాస్తవం వెనుక ఉన్న రహస్యం కూడా అదేగా. ఈవిడ చేసింది ఏముందని నేను ఇవ్వను అని అడిగింది శంకరాచార్యుల వారిని లక్ష్మీదేవి. కాబట్టి ఇవాళ చేసుకున్నది ఏమిటంటే అనుభవం చేత ఆ పుణ్యం తరిగిపోయేది కాదు, అక్షయమవుతుంది. అయితే ఏ పుణ్యం చెయ్యాలి అన్న అనుమానం కూడా లేకుండా మనకి ఇవాళ చెయ్యవలసినటువంటి సత్కర్మని కూడా పెద్దలు చెప్తారు. జలపూరితమైనటువంటి కుంభాన్ని ఎవరికైనా ఇస్తే మంచిది అని. అంటే ఇది వైశాఖ మాసం ప్రారంభం కాబట్టి సహజంగా దాహార్తి ఎక్కువగా ఉండేటటువంటి సమయం కాబట్టి చక్కగా నీళ్లు పోసి ఓ పూజాయో ఓ కుండో ఎవరికైనా బహూకరించామనుకోండి, వాళ్ళు ఆ నీరు త్రాగి జీవమే నిలబడుతుంది, ప్రాణమే నిలబడుతుంది. లింగపురాణంలో ఒక మాట ఉంది, సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మనః. నీటి రూపంలో ఉండి సమస్త భూతముల యొక్క ప్రాణములను నిలబెడతాడు కాబట్టి పరమశివుడికి భవ అని పేరు. కాబట్టి నీరు ప్రాణములను నిలబెడుతుంది. ప్రాణములను నిలబెట్టేటటువంటి నీరు త్రాగవలసినటువంటి అవసరం ఎక్కువగా ఉండేటటువంటి సమయం వైశాఖ మాసం. కాబట్టి ఇటువంటి వైశాఖ మాసంలో నీరు నిండినటువంటి ఒక జలపాత్రని దానం చేసుకోవడం అనేటటువంటిది మంచిది. అది చెయ్యమని ఇవాళ అక్షయ తృతీయ నాడు, అది నిన్ను కాపాడుతుంది ఉత్తరోత్తర. కాబట్టి సరే, ఇప్పుడు జరుగుతున్నది ఇది పక్కన పెట్టండి, మనం పెద్దలు చెప్పినటువంటి అటువంటి మంచి పనుల్ని అమలు చేయడం ప్రారంభం చేస్తే అది మన అభ్యున్నతికి హేతు అవుతుంది. నిన్న రామచంద్రమూర్తి 14,000 రాక్షసుల్ని సంహారం చేశారు. నిన్న అంటే నా ఉద్దేశం ఏమిటంటే నిన్న చేసిన ప్రసంగంలో, రామాయణంలో నిన్నను చేశారు అన్నది నా ఉద్దేశం కాదు, మీరు కూడా దాన్ని గ్రహించగలరు. ఇప్పుడు ఎప్పుడెప్పుడు కరదూషణాదుల వైపు నుంచి సైన్యం వెళ్ళినా వాళ్ళ వెంట వెడుతున్నటువంటి వ్యక్తి ఒకతే ఉంది. యుద్ధంలో ఆవిడ ప్రత్యక్షంగా కనపడదు. ఆవిడేమీ యుద్ధం చేసేటప్పుడు రాముడి మీద బాణాలు వెయ్యదు, కానీ పగ అంతా ఆవిడిదే. ఆవిడే ఈ యుద్ధానికి అంతటికీ కారకురాలు. ఆవిడే శూర్పణఖ. ఆవిడ కోరిక ఏమిటంటే రాముడు మరణించాలి, లక్ష్మణుడు మరణించాలి, సీతమ్మ మరణించాలి. ఎందుకు మరణించాలి? మీరు కొంచెం జాగ్రత్తగా రామాయణాన్ని గమనిస్తే ఇప్పుడు సీతమ్మ తల్లి వైపుకి ఆపద వెడుతుంది తర్వాత. ఎందుకు వెళ్ళాలి అంటే అసలు ఆవిడ వ్యామోహం రాముడి మీద.
రాముడి అందం సీతమ్మ తల్లికి మొదటి అనర్థం తీసుకొచ్చింది. రాముడి అందాన్ని చూసి ఆకర్షితురాలైనటువంటి శూర్పణక రాముడి పక్కన ఉన్నటువంటి భార్యాస్థానం ఖాళీ అయితే ఆ స్థానంలోకి తను వెళ్ళచ్చు అనుకుంది. అందుకుని కదా చంపబోయింది. అంతక మించి అవగాహన ఆవిడికేం లేదు, అందుకే రాక్షసి. ఇప్పుడు తన కోరిక తీరలేదు కాబట్టి ఆ కోరిక తీరకపోయినటువంటి స్థితి పగగా మారింది. ఈ పగగా మారకుండా దాన్ని అవతల వారిలో ఉన్నటువంటి ధార్మిక ప్రవృత్తిని అభినందించగలిగినటువంటి మనస్తత్వాన్ని ఆవిడ తనలో తాను వృద్ధి చేసుకోలేకపోయింది. మీకు ఎక్కడైనా రాక్షసత్వం ఉంది అంటే ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, ఎందుకుంటుంది రాక్షసత్వం అంటే దానికి విరుగుణ్ణి ఆయన పోషించుకోలేదు. రోగం ఉంది అంటే కారణం ఏమిటి? రోగం పోయేటటువంటి పరిస్థితిని ఆయన ఏర్పాటు చేసుకోలేదు కాబట్టి రోగం పెరుగుతూ ఉంటుంది. అలాగే ఆవిడ ఎన్నడూ ప్రయత్నం చేయదు. మీరు ఎప్పుడూ శ్రీరామాయణాన్ని జరిగిపోయిన కథలో శూర్పణక అని ఆలోచన చేస్తే శ్రీరామాయణం మీకు ఒక ప్రయోజనం ఇవ్వడం సాధ్యం కాదు. అలా అనుకున్ననాడు రావణ వధ ఒక్కటే ప్రధానము రామాయణంలో అనుకుంటే అసలు రాముడు నరుడిగా పుట్టి అరణ్యవాసం అంతా చేసి ఈ వ్యక్తుల అందరితోటి ఆయన సమన్వయం అవ్వవలసినటువంటి అవసరం లేదు. ఇవన్నీ జరగడం వల్ల, ఇవన్నీ చదవడం వల్ల మనమేం చెయ్యాలి అన్నది ఆలోచన చేసి ఎక్కడ దోషం ఉందో ఆ దోషాన్ని తొలగించుకునే ప్రయత్నం మీరు చేస్తేనే మీకు రామాయణం ఉపయోగపడుతుంది. లేకపోతే రామాయణం ఒక జరిగిపోయిన కథ, శూర్పణక చెడ్డది అని మనం అన్నాం అనుకోండి, ఇప్పుడు కొత్తగా మనం అనక్కర్లేదా మాట. చాలామంది అన్నారు ఆ మాట, నిన్న వాల్మీకి మహర్షి చెప్పారు కదా, ఇంకా కొత్తగా మనం అండం ఎందుకు? కోరిక తీరకపోతే పగగా మారేటటువంటి స్థితి ఎక్కడ ఉంటుందో దాన్ని మీరు సాక్షి మాత్రంగా గమనించవలసి ఉంటుంది. ఈ కోపం తమాషా చూసావా ఎలా వచ్చిందో? ఈ కోపం వచ్చిన కారణం చేత నాలో ఆలోచన సరళి ఎలా మారిపోతుందో చూసావా? నాలో పగ ఎలా పెరుగుతుందో చూసావా? కాబట్టి ఇప్పుడు నేను అవతల వారిని ప్రేమించడానికి ధార్మికమైన గుణం ఏదైనా ఉందా? ఈ యుద్ధంలో ప్రత్యక్షంగా లేకపోయినా రాముని గుణములను శ్లాఘించి రాముని తప్పేమిటయా అని అడిగిన వాడు ఉన్నాడు రాక్షసుడు మారీచుడు. మరి మారీచుడు కూడా ఒకప్పుడు దోషం చేసిన వాడే, రెండు పర్యాయాలు రాముడి మీదకి యుద్ధానికి వెళ్ళాడు. కానీ మారేడు మారీచుడు. ఎన్ని మాటలు రామచంద్రమూర్తి రాక్షస సంహారం చేస్తే అన్ని మాటలు పగ పెరగడమే తప్ప అసలు తన మన ప్రవృత్తిని మార్చుకునేటటువంటి ప్రయత్నం ఎన్నడూ చెయ్యనిది శూర్పణక. కాబట్టి ఆ పగ నెయ్యి పోసిన కొద్దీ అగ్నిహోత్రం ఎలా పెరుగుతుందో అలా రామచంద్రమూర్తి ఎంతమందిని తెగటారిస్తే ఆవిడ ఎందు పగ అంత పెరుగుతోంది. కానీ ఇది అవతార ప్రయోజనానికి మాత్రం అవసరమే. ఇప్పుడు ఆవిడ తీసుకొస్తోంది శలభాలన్నింటినీ. ఇప్పుడు రాముడే వెళ్ళి ఎవరినో చంపవలసిన అవసరం లేకుండా అందరినీ ఎక్కడెక్కడ వాళ్ళని తీసుకొచ్చి రాముడి మీదకి ప్రవేశపెడుతోంది. ఇప్పుడు రాముడు వాళ్ళందరినీ చంపడానికి అవకాశం వస్తోంది. అవతార ప్రయోజనం రీత్యా చూసినప్పుడు మాత్రం శూర్పణకు ఉపకారం చేసిందని చెప్పవలసి ఉంటుంది. కానీ అలా చూసి అభినందించినప్పుడు మనమేం మార్పు చేసుకోవాలి అన్నది మాత్రం మనకి ద్యోతకం కాదు. కాబట్టి మొదటి కోణాన్ని స్వీకరించడమే మన అభ్యున్నతికి హేతు అవుతుంది. ఇప్పుడు ఆవిడ 14,000 మంది రాక్షసుల్ని రాముడు సంహరించినటువంటి విధి విధానానికి ఆశ్చర్యపోయింది. ఇంత తక్కువ సమయంలో ఇంతమంది రాక్షసుల్ని పడగొట్టడమా? అక్కడతో ఆవిడ బుద్ధి ఏం మారలేదు. ఆవిడ వెంటనే ఇప్పుడు కరదూషణాదులు మరణించారు కాబట్టి తిన్నగా వెళ్ళి లంకలో ఉన్నటువంటి రావణుని యొక్క సభలో రావణాసురుడి ముందు పడింది. అయితే మీతో నిన్నటి రోజున నేను మనవి చేసి ఉన్నాను, వాక్కుకి వైభవం ఉంది, దాన్ని మీరు ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు. ఆ వాక్కుతో అభ్యున్నతిని పొందొచ్చు, ఆ వాక్కుతోటే పతనమైపోవచ్చు కూడా. ఎక్కడ ఎలా మాట్లాడాలో తన ప్రయోజనాన్ని సిద్ధింప చేసుకోవడానికి అలా మాట్లాడుతుంటుంది. ఇప్పుడు రావణుని యొక్క దృష్టి బాగా తన వైపుకి ప్రసరించడం కోసం రావణునికి పెద్ద ప్రమాదం వస్తోంది అని మాట్లాడడం ప్రారంభం చేసింది. అప్పుడు కదా రావణుడు దృష్టి పెడతాడు, నాకు ప్రమాదం వచ్చింది, నేను ఇలా చేశాను, నేను ఏదో వెళ్ళాను చంపారన్నాడు అనుకోండి, ఆయన ఇంకొకళ్ళ గురించి ఆలోచించి అంత గొప్ప స్వభావం ఉన్నవాడేం ఆయన కాడు కాబట్టి ఊరుకోవచ్చు.
ఇప్పుడు తన పగ తీరాలంటే రావణుని యొక్క దృష్టి అటువైపుకి తిప్పాలి. అటు తిప్పడానికి అనుకూలమైనటువంటి మాట ప్రారంభం చేసింది. వెళ్ళి అక్కడ పడ్డప్పుడు ఆ రావణుడు ఎలా ఉన్నాడు అన్నదాన్ని మహర్షి వర్ణన చేస్తారు. సాదదర్శ విమానాగ్రే రావణం దీప్తతేజసం ఉపోపవిష్టం సచివైహి మరుద్భిరివవాసవం. పుష్పక విమానంలో ఆ దేవతల మధ్యలో కూర్చున్నటువంటి ఇంద్రుడు ఎలా ఉంటాడో అలా ప్రకాశిస్తూ ఆయన కూర్చుని ఉన్నాడు. అది ఆ విమానంలో ఆయన కూర్చున్నటువంటి స్థితి. అంటే వాల్మీకి మహర్షి యొక్క గొప్పతనం అంతా ఎక్కడుందంటే రావణాసురుని యందు ఒక దీప్తి ఉంటే, ఒక తేజస్సు ఉంటే ఆయన దాన్ని ఏమి సమర్థించకుండా దాన్ని పక్కన పెట్టేసి ఆయన ఏం మాట్లాడరు. తపస్సు చేసి సంపాదించినటువంటి తేజస్సు ఏది ఉందో ఆ తేజస్సు గురించి మాట్లాడతారు, అధర్మం ఏదుందో అధర్మం మాట్లాడతారు. మీరు ఇంత గొప్ప తేజస్సు దేనివల్ల హరించుకుపోతుందో మీరు చూసుకోవలసి ఉంటుంది. అది మీరు గమనించినప్పుడు అది మీలో పెరగకుండా మిమ్మల్ని మీరు నియంత్రించుకునేటటువంటి అవకాశం మనకి కలుగుతుంది. కాబట్టి ఉపోపవిష్టం సచివైహి మరుద్భిర్వవాసవం ఆసీనం సూర్య సంకాశే కాంచనే కాంచనే వరమాసనే రుక్మవేది గతం ప్రాజ్యం జ్వలంతమివ పావకం. ఆయన కూర్చున్నటువంటి బంగారు సింహాసనం సూర్యకాంతి ఎలా ఉంటుందో అలా ఉంది. బంగారు ఇటుకలతో చేయబడినటువంటి హోమవేది యందు ప్రజ్వరిల్లినటువంటి అగ్నిహోత్రము యొక్క దీప్తి ఎలా ఉంటుందో ఆయనలోంచి వస్తున్నటువంటి కాంతి అలా ఉంది. దేవగంధర్వ భూతానాం ఋషీణాంచ మహాత్మనాం అజేయం సమరే శూరం వ్యాప్తానన వివాంతకం. ఆయన దేవతల యందు, గంధర్వుల యందు, సమస్త భూతముల యందు, ఋషుల యందు, మహాత్ముల యందు వైరము కలిగి ఉండి వారందరినీ కూడా ఓడించి వారి చేత అజేయుడైన వాడు. బ్రహ్మగారి యొక్క వరం ఉంది కాబట్టి వాళ్ళెవ్వరూ ఇన్ని సంహరించలేరు. అజేయం సమరే శూరం, ఏ యుద్ధమునందు వారి చేత ఓడింపబడనటువంటి పరాక్రమం ఉన్నవాడు. వ్యాప్తాన వివాంతకం, ఆయన వ్యాప్తానన వివాంతకం, నోరు తెరిచినటువంటి మృత్యుదేవత ఎలా ఉంటుందో అలా ఉన్నాడు. తేజస్సు ఎంత గొప్పదైనా కావచ్చు, కానీ ఆ తేజస్సు ఎందుకు పనికొచ్చిందంటే ఒక మృత్యుదేవత యొక్క తేజస్సు ఎలా ఉంటుందో. నోరు తెరిచినటువంటి మృత్యుదేవత ఏం చేస్తుంది? కబళించేస్తుంది, తినేస్తుంది. ఈయన పరిస్థితి కూడా ఏమిటంటే ఎవరు కనపడితే వాళ్ళని తినేస్తాడు. అంటే తన తపస్సు దేనికి వినియోగిస్తున్నవాడు అంటే ఇతరులను ఖేద పెట్టడానికి, తను అనుభవించాలనుకున్న దాన్ని అనుభవించడానికి తప్ప అది ఒక ధార్మిక మార్గంలో ఉపయోగపడేటటువంటి తపస్సు కాదు. కాబట్టి ఇప్పుడు ఆయన దృష్టిలో కానీ ఎవరైనా నేను దీన్ని అనుభవించాలి అన్న కోరిక ఆయనకి పుట్టిందనుకోండి, అది ఏ వస్తువు పట్ల అయినా సరే, అది అన్నగారు అవ్వచ్చు కుబేరుడు, ఆయనేం ఊరుకోడు, ఓడించి తెచ్చుకుంటాడు. అది పరకాంత కావచ్చు, ఆయనేం ఊరుకోడు. కాబట్టి ఆయన తేజస్సు, ఆయన తపస్సు దేని దేనికి పనికొచ్చాయి అన్నది మీరు చూడవలసి ఉంటుంది. మీరు శ్రీరామాయణంలో అనసూయమ్మని చూశారు. అనసూయమ్మ తపస్సు చేసింది, ఆవిడ తపస్సు దేనికి పనికొచ్చింది అంటే క్షామం వచ్చినప్పుడు గంగని ప్రవహింపచేసి చెట్లు చిగర్చేటట్టు చేసి కొన్ని వేల మందికి భోజనం పెట్టి బతికించడానికి ఆవిడ తపస్సు పనికొచ్చింది. ఒక పతివ్రత యొక్క భర్త మరణిస్తే ఆ భర్తని మళ్ళీ ప్రాణం పొయ్యడానికి, ఆయన్ని పునరుజ్జీవితుణ్ణి చేయడానికి ఆవిడ తపస్సు పనికొచ్చింది. రావణుడి తపస్సు దేనికి పనికొస్తుంది? తను కోరుకున్న వస్తువుని తాను అనుభవించడానికి పనికొస్తుంది. ఇదే రాక్షసత్వం. అంటే ఇంతకన్నా వేరే ఏమి ఉండదు. మీరు పుణ్యం చేశారా, ధార్మికంగా ఉండడం అంటే మీరు ఏదో ఆ పూజ చేశారా, ఇది పెద్ద లెక్కలోకి వచ్చేటటువంటి విషయం కాదు. మీకు ఈశ్వరుడు ఇచ్చినటువంటి విభూతిని పుణ్య ఫలితంగా మీరు పొందినటువంటి అనుగ్రహం ఏ రూపంలో మీ యందు ప్రసరించిందో దాన్ని మీరు సమాజపరం చేస్తారా? మీరు సమాజ అభ్యున్నతి కొరకు విశ్వమునందు విశ్వనాథుణ్ణి దర్శనం చేసి విశ్వము యొక్క అభ్యున్నతి కొరకు ఈశ్వరుడు మీకు ఇచ్చినటువంటి విభూతిని మీరు ఉపయోగించగలరా? సనాతన ధర్మంలో ఒక్కటే సిద్ధాంతం,
మీకు ఏది కలిగినా అది కష్టం కానివ్వండి, సుఖం కానివ్వండి, పుణ్యం కానివ్వండి, పాపం కానివ్వండి, లేకపోతే ఇవాళ కలిగినటువంటి సంతోషం కానివ్వండి, దుఃఖం కానివ్వండి, వీటికి కారణం మీరు చేసుకున్న కర్మయే. ఆ కర్మలో అంతర్భాగమే తపస్సైనా యజ్ఞమైనా యాగమైనా. చేసింది యజ్ఞం, చేసింది యాగం, చేసింది తపస్సు, దానివల్ల వచ్చింది కొంత ఫలితం. కానీ ఆ ఫలితాన్ని నువ్వు ఎలా వాడుతున్నావు దాన్ని బట్టి నువ్వు రాక్షసుడివా మనిషివా నిర్ణయించవలసి ఉంటుంది. నువ్వు లోకానికి పనికొచ్చేవాడివా పనికిరాని వాడివా అన్నది ఈశ్వరుడు అక్కడ నిర్ణయం చేస్తాడు. ఇవ్వడం ఇస్తాడు, ఉపయోగించుకోవడం అన్న దాన్ని బట్టి ఈశ్వరుడు మీ అభ్యున్నతిని నిర్ణయం చేస్తాడు. ఇచ్చిన దాన్ని దుర్వినియోగం చేస్తే ఇక ఈ వస్తువు ఉండడం ప్రమాదం అనుకున్నప్పుడు ఈశ్వరుడు దాన్ని తీసేస్తాడు. ఎలా తీసేస్తాడు అంటే దేనిలోంచి ఆ విభూతి ప్రసరిస్తోందో అసలు ఆ మూలమే పడిపోతుంది. చిట్ట చివర సుందరకాండలో తదేవ ఫలమన్వేతి ధర్మస్యా ధర్మనాశన ప్రాప్తం ధర్మఫలం తావద్భవత నాత్ర సంశయ అంటూ ఇది ఉంటే తప్ప అనుభవించడం కుదరదు. దీంతోనే అనుభవించాలి ఏదైనా, చేసినా దీంతోటే అనుభవించినా దీంతోటే. కాబట్టి దీన్నే తీసేస్తాడు ఈశ్వరుడు. ఆ స్థితి రాకుండా ఉండాలి అంటే జాగ్రత్త ఎక్కడ వహించవలసి ఉంటుంది అంటే నేను పుణ్యకార్యాచరణం చేస్తున్నాను, నేను సంపాదించాను కాబట్టి నేను ఎలాగైనా అనుభవిస్తాను, నన్ను కాదనేవాడెవడన్నది కాదు. దీన్ని చూసేవాడు వాడొకడు ఉన్నాడు అన్న నిశ్చయాత్మకమైన బుద్ధి మీ ఎందు ఉండాలి. రాముడైతే దీనికి భిన్నంగా ఉంటాడు. ఎవరు చూసొచ్చారు తెల్లవారుజామున లేచి స్నానం చేయకపోతే హేమంత ఋతువులో? కానీ ఎవరు చూసొచ్చారని రాముడు చోట్ల ఈశ్వరుడు ఎప్పుడూ చూస్తున్నాడని ఆయన నమ్ముతాడు. ఆయన నమ్మాడు కాబట్టి ఆయన నడవడి అలా ఉంటుంది. అందుకని ఆయన ధర్మాత్ముడు కాగలిగాడు. ఆ ధర్మం ఆయన్ని రక్షించింది. అది విడిచిపెడతాడు, తను తెలుసుకున్న శాస్త్రాన్ని, తను తనకి ప్రకాశించిన విభూతిని, తాను ఎలా ఉందామనుకుంటున్నాడో దానికి అనుగుణంగా సమర్థించుకునే రీతిలోకి మారుస్తాడు. ఇది చాలా ప్రమాదకరమైన ప్రజ్ఞ. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, పోతన గారి మాటల్లో చెప్పాలంటే జ్ఞాన కలునిలోని శారదయువోలే. అంటే ఋషి హృదయము అని ఒకటి ఉంటుంది. ఋషి ఒక విషయాన్ని ఈ ప్రయోజనం కోసం చెప్తున్నాను అనుకునే చెప్తారు ఆయన. కానీ తనకి ప్రజ్ఞ ఉంది కదా అని, ఒక శ్లోకాన్ని ఎలాగైనా అన్వయం చేయగలిగిన శక్తి తనకుంది కదా అని మీరు అన్వయం చేయడం కానీ, లేదా మీరు ఒక తప్పు చేసి ఆ తప్పుని సమర్థించుకోవడానికి శాస్త్రవాక్కుని మీకున్నటువంటి పాండిత్యాన్ని ఆ సాధనంగా తీసుకుని మీరు సమర్థించుకునే ప్రయత్నం చెయ్యడం కానీ ప్రమాదహేతువే. అప్పటికి బాగున్నట్టు ఉంటుందేమో కానీ అది మాత్రం మీకు అభ్యున్నతి హేతువు కాదు. రావణుడి జీవితం అంతా అంతే. ఆయన చదువుకోలేదని మీరు అనుకోకూడదు. ఆయన చదువుకున్నవాడే, ఆయన తపస్సు చేసినవాడే. కానీ ఆయన చదువుకున్న శాస్త్రం ఆయనకి ఎందుకు పనికి వస్తుందంటే తను చేసిన తప్పుని శాస్త్రం సమర్థిస్తోందన్నట్లుగా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇదే ఆయన కొంప ముంచేసింది ఆఖరికి. రాముడైతే అలా కాదు, శాస్త్రం ఏం చెప్పిందో అది నేను చెప్తున్నానని చెప్తాడంతే. శాస్త్రానికి రాముడు కట్టుబడతాడు, వేదానికి రాముడు కట్టుబడతాడు. వేదాన్ని తనకు అనుగుణంగా, శాస్త్రాన్ని తనకు అనుగుణంగా మార్చి మాట్లాడి తన ప్రయోజనాన్ని సిద్ధింపజేసుకునే ప్రయత్నం రావణుడు చేస్తాడు. వేదం ఏం చేయగలదమని అన్న తృణీకార భావం అసలు ఆ ప్రవర్తనలో ఉంది. ఏం చెయ్యగలదో రాముడి రూపంలో వచ్చి చేసి చూపించింది. ఎందుకు చేసి చూపించింది అని అనవలసి ఉంటుందంటే వేదము ఒకటి, ఈశ్వరుడు ఒకటి కాదు. మీరు ఎప్పుడూ ఈ విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. వేదము వేరండి, ఈశ్వరుడు వేరండి అని మీరు అనకూడదు. ఎందుకంటే ఈశ్వరుని యొక్క ఊపిరియే వేదం. ఈశ్వరుని యొక్క ఊపిరి వేదము అని నేను అన్నప్పుడు నేను ముందా, నా ఊపిరి ముందా? భవతి అని సంస్కృతంలో ఒక మాట, అంటే ఉన్నాడు. ఉన్నాడు అన్న మాట ఎప్పుడు వాడతారు? ఆయన ఊపిరి తీస్తే. నేను మొట్టమొదట ఊపిరి ఎప్పుడు తీశానో అప్పుడు నేను ఉన్నాను, నా యొక్క అస్తిత్వము ప్రకటింపబడింది. నా ఊపిరి ఎప్పుడు ఆగిపోతే? అప్పుడు ఇక లేరు కోటేశ్వరారు, ఆయన శరీరం పోయిందని గుర్తు. ఊపిరిని బట్టి ఉన్నాడు. ఇప్పుడు ఊపిరికి ఆయనకి ఏమైనా భేదం ఉందా? ఊపిరే ఆయన, ఆయనే ఊపిరి. ఆయన భవతి అనబడాలి అంటే ఆయన ఊపిరే హేతు అయి ఉంటుంది. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలంగేహే గతవతి వాయో దేహాపాయే.
అయినప్పుడు ఈశ్వరుడు ఈశ్వరుని యొక్క ఊపిరి ఎలా తేడా అవుతుంది? కాదు. వేదము అంటే వేదాన్ని నమ్మడము అంటే ఈశ్వరుణ్ణి నమ్మడమే, వేదాన్ని గౌరవించడము అంటే ఈశ్వరుణ్ణి గౌరవించడమే. శంకర భగవత్పాదులకి వేదం అంటే అంత గౌరవము అంటే వేదాన్ని గౌరవించినప్పుడు ఒకటి, ఈశ్వరుణ్ణి గౌరవించినప్పుడు ఒకటి అని మీరు అర్థం చేసుకోకూడదు. వేదమే ఈశ్వరుడు. కాబట్టి ఇప్పుడు వేదాన్ని మీరు దుర్వినియోగం చేసే ప్రయత్నం చేస్తే, మీకు అనుకూలంగా మీరు సమర్థించుకునే ప్రయత్నం చేస్తే, వేదం చెప్పిన విషయాన్ని మీరు చేస్తున్న పనులను సమర్థించడానికి మీ పాండిత్యాన్ని వాడితే ఈశ్వరుడి పట్ల దోషం కిందే అది లెక్కలోకి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మీ శత్రుత్వం ఎవరితో వెళ్ళి పడుతుంది? ఈశ్వరుడితోటే పడుతుంది. అందుకే శాస్త్ర ప్రమాణమునకు వేద ప్రమాణమునకు కట్టుబడి ఉండాలి. అందుకే శంకర భగవత్పాదులు అవతార పరిసమాప్తి యందు వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం అంటూ దుస్తర్కాస్తు విరమ్యతాం అంటారు. దుస్తర్కము చేయవద్దు. నీకున్న వాక్కు ఏదుందో దాని శృతి ప్రమాణమును నిలబెట్టడానికి ఉపయోగించంతే తప్ప నీ పాండిత్యం నీ తెలివితేటలు వక్రంగా వాడవద్దు. వక్రంగా అంటే నీ హృదయానికి అనుగుణంగా వేదాన్ని చెప్పద్దు, వేదం యొక్క హృదయానికి అనుగుణంగా వేదాన్ని చెప్పు అనుష్ఠించు. ఇక్కడే తేడా వస్తుంది ఆయనకి. కాబట్టి ఇప్పుడు దేవగంధర్వభూతానాం ఋషీణాంచ మహాత్మనాం అజేయం సమరే శూరం వ్యాప్తానన వివాంతకం. ఈయన స్నిగ్ధ వైడూర్య సంకాశం తప్త కాంచన కుండలం సుభుజం శుక్లదశనం మహాస్యం పర్వతోపమం. మహర్షి ఆయన యొక్క భౌతికమైన ఆకృతి వైభవాన్ని వర్ణన చేస్తున్నారు. స్నిగ్ధ వైడూర్య సంకాశం, వైడూర్య మాణిక్యం ఎలా ఉంటుందో అటువంటి నల్లటి కాంతి కలిగిన వాడు. తప్త కాంచన కుండలం, చెవులకు పెట్టుకున్నటువంటి కుండలములు బాగా కాల్చినటువంటి బంగారముతో చేయబడినవి ధరించి ఉన్నాడు. సుభుజం, మంచి గుండ్రంగా ఉన్నటువంటి భుజములు కలిగిన వాడు. శుక్లదశనం, తెల్లని పళ్ళున్నవాడు. మహాస్యం, పెద్ద ముఖమున్నవాడు. పర్వతోపమం, ఒక పర్వతం వచ్చి కూర్చుంటే ఎలా ఉంటుందో అంత గంభీరమైన ఆకృతి కలిగినటువంటి వాడు. విష్ణు చక్ర నిపాతైశ్చ శతసో దేవసంయుగే అన్యై శస్త్ర ప్రహారైశ్చ మహాయుద్ధేషు తాడితం. ఆయన శరీరం మీద, ఆ భుజముల మీద, చేతుల మీద విష్ణు చక్రము చేత కొట్టబడినటువంటి దెబ్బలున్నాయి. ఇది బాహ్యంలో ఆయన అంత గొప్ప గొప్ప యుద్ధాలు చేశాడు. విష్ణు చక్రం ఆయన ఏం చేయగలిగింది అంటే ఓసారి ఆయనకు వచ్చి తగిలితే ఓ గాయం అయింది తప్ప విష్ణు చక్రం ఆయన్ని పరిమార్చలేకపోయింది, చంపలేకపోయింది. అంతవరకు బాగానే ఉంటుంది, గొప్పతనంగా చెప్పడానికి బాగుంటుంది. కానీ విష్ణువు స్థితికారుడు, ఆయన ఎప్పుడూ ధర్మాన్ని నిలబెట్టేటటువంటి ప్రయత్నం చేస్తుంటాడు. ఆయనతో యుద్ధం వచ్చి ఆయన చేతిలోంచి చక్రాన్ని నీ మీద ప్రయోగించవలసి వచ్చిందంటే నువ్వు ఎంత దుర్మార్గుడు అయి ఉండాలి? ఇది ఋషి హృదయం, ఇది చూడమని తప్ప విష్ణు చక్రం పెట్టి కొడితే విష్ణు చక్రం దెబ్బలున్నాయండి, అంత పరాక్రమవంతుడండి అని మిమ్మల్ని చెప్పమని కాదు ఆయన ఉద్దేశ్యం. ఎప్పుడూ ధర్మాన్ని నిలబెట్టేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి విష్ణువు చక్రం పెట్టి కొట్టవలసి వచ్చింది అంటే వీడు ఎంత అధర్మంలో ఉండేటటువంటి వాడు అన్నది మీరు అర్థం చేసుకోవాలి. పోను ఒక్క విష్ణువ, సమస్త దేవతల యొక్క ఆయుధముల దెబ్బలు ఆయన ఒంటి మీద ఉన్నాయి, అయినా చావలేదు. అంటే అంత పెద్ద తపస్సు చేశాడు. 10,000 సంవత్సరములు బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు. కాల్సన దేనికది? 10 తలకాయలు కోసుకున్నాడు. బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. నీ పాదముల యందు చిక్కు చెదరని భక్తి ప్రపత్తులు కావాలని ఒక్క మాట అని ఉండి ఉంటే రావణుడు ఏ స్థితిని పొంది ఉండేవాడు? కానీ అలా అనలేకపోయాడు. ఈ దెబ్బలన్నీ ఎందుకు వచ్చాయంటే ఆ తపస్సు వలన నేను అజేయుడననేటటువంటి అహంకారంలోంచి పుట్టుకొచ్చాయి. కాబట్టి ఇప్పుడు ఆయన తపస్సు, ఆయన తేజస్సు ధర్మాన్ని రక్షించడానికి పనికొచ్చింది కాదు. ఆయన ఏం చేస్తూ ఉంటాడు? ఆహతాంగం సమస్తైశ్చ దేవ ప్రహరణైస్తథా అక్షోభ్యానాం సముద్రాణాం క్షోభణం క్షిప్రకారిణం. ఎప్పుడూ కూడా దేవతలతో యుద్ధం చేస్తూ సముద్రములను కూడా క్షోభింపచేస్తూ ఆయన ఉంటాడు. క్షేప్తారం పర్వతేంద్రాణం సురాణాంచ ప్రమర్దనం
పెద్ద పెద్ద పర్వతాల్ని కూడా గాలిలోకి బంతులు విసిరినట్టు విసరగలడు. అంటే అంతటి భుజ పరాక్రమము, అంతటి బలమున్నవాడు. సురాణాంచ ప్రమర్దనం, ఎప్పుడూ కూడా దేవతల్ని ఇబ్బంది పెట్టి దేవతల్ని మర్దిస్తూ ఉంటాడు. ఉచ్చేత్తారంచ ధర్మాణం, ధర్మము ఎక్కడుందో అక్కడ దాన్ని ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తాడు, ధర్మమునకు హాని కల్పిస్తాడు. పరదారాభిమర్శనం, ఇతరుల యొక్క భార్యలను తన భార్యగా చేసుకుని అనుభవించాలనేటటువంటి మిక్కుటమైన కోరిక కలిగిన వాడు. ఇంతకన్నా దారుణమైనటువంటి లక్షణం ఇంకొకటి ఉండక్కర్లేదు. కాబట్టి ఇటువంటి వాడు, ఈయన దేవతల్ని ఎంతగా మర్దించాడంటే ఉత్తరాఖండలో రావణాసురుడి గురించి ఒక విషయం చెప్తుంటారు. ఆయన ఒకప్పుడు మరుత్తనబడేటటువంటి రాజు యజ్ఞం చేస్తుంటే అక్కడికి వెళ్ళాడు. వెళితే అక్కడే ఇంద్రుడు, వరుణుడు, కుబేరుడు, యముడు మొదలైనటువంటి దేవతలు ఉన్నారు. రావణాసురుణ్ణి చూడగానే అక్కడ ఉంటే ఎక్కడ మర్దిస్తాడో అన్న భయం చేత వాళ్ళు జంతువులను ఆశ్రయించి వాటిలో వెళ్ళిపోయారు. ఇంద్రుడు ఒక నెమలిలోకి ప్రవేశించాడు, వరుణుడు ఒక హంసలోకి వెళ్ళిపోయాడు, కుబేరుడు ఒక తొండలోకి వెళ్ళిపోయాడు, యముడు ఒక కాకిలోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వచ్చాడు, ఆ మరుచుతో యుద్ధం చేశాడు, వెళ్ళిపోయాడు. ఆ గొడవ అయిపోయింది. అయిపోయిన తర్వాత వీళ్ళు నలుగురు బయటకు వచ్చారు. సమయానికి రావణుడి కంట పడకుండా మీ శరీరంలో మేము దాక్కునే అవకాశం ఇచ్చారు కాబట్టి మీకు వరాలు ఇస్తున్నామని అప్పుడు ఈ నాలుగు ప్రాణులకు వాళ్ళు వరాలు ఇచ్చారు. ఇంద్రుడు నెమలికి అప్పుడే ఇచ్చాడు వరం, నాకు ఉన్న 1000 కన్నులు నీ యొక్క పింఛంలో నెమలి కన్ను అని కన్నులుగా కనపడతాయి, అందంగా పింఛం అలా ఉంటుంది. వరుణుడు హంసకి వరం ఇచ్చాడు. వరుణుడు జలాధిదేవత కనుక నీవెప్పుడు నా నీటి మీద తేలుతూ ఉంటావు, చంద్రప్రకాశం ఎలా ఉంటుందో అటువంటి కాంతి కలిగినటువంటి స్థితిలో నువ్వు ఉంటావు. కుబేరుడు తొండక వరం ఇచ్చాడు, నీ తల పెద్దదిగా ఉండి ఆహారమును నిల్వ చేసుకోగలిగిన స్థితిని పొంది బంగారు రంగులో ఉంటావని. యముడు కాకికి వరం ఇచ్చాడు, నువ్వు దీర్ఘాయుష్మంతురాలి అవుతావు, ఏ రోగము నిన్ను బాధించదు, బలవన్మరణం తప్ప నీ అంత నువ్వు చచ్చిపోవడం అన్నది ఎక్కడా ఉండదు నీకు. సరికదా, నేను నా చేత నువ్వు అనుగ్రహింపబడ్డావు కనుక నువ్వు తింటే పితృదేవతలు సంతోషిస్తారు. కాబట్టి నువ్వు తినాలని పితృకార్యం చేసినప్పుడు కోరుకుంటారు జనం అని కాకికి యమధర్మరాజు గారు వరం ఇచ్చాడు. ఈ నాలుగు ప్రాణులు వరం పొందేటట్టుగా దేవతలంతటి వారు కనపడ్డ దాంట్లో కనపడ్డట్టు దూరిపోయేటట్టుగా మర్దించగలిగాడంటే రావణుడంటే దేవతలు కూడా ఎంత భయపడ్డారో, ఆయన ఎంత ఉద్ధతితో ప్రవర్తించినటువంటి వాడో, ఇంకా ఇంతకన్నా సాక్ష్యం ఉండదు. కానీ ఇది ఉత్తరకాండలో చెప్పబడిన అంశం, కానీ ఈ శ్లోకానికి ఒకసారి అన్వయం చెయ్యొచ్చు అని నేను అన్వయం చేసి మీకు ఆ ఘట్టాన్ని చెప్పానంతే. కాబట్టి ఉచ్చేత్తారంచ ధర్మాణం పరదారాభిమర్శనం, సర్వ దివ్యాస్త్రయోక్తారం యజ్ఞ విఘ్నకరం సదా, పురీం భోగవతీం ప్రాప్య పరాజిత్యచ వాసుకిం. ఈయన పాతాళ లోకానికి వెళ్ళి ఒకనకొకప్పుడు వాసుకిని ఓడించాడు. ఎందుకు ఓడించడం అంటే, మీకు రామాయణంలో 2 పాత్రలు కనపడతాయి, ఒకడు వాలి, ఒకడు రావణుడు. వీళ్ళిద్దరికీ పని ఏమిటంటే, ఇద్దరూ కూడా ప్రతిరోజు ఇవాళ మనం ఎవరి మీదకి యుద్ధానికి వెళ్ళాలని అడుగుతూ ఉంటారు. వెళ్ళి అవతల వాడిని ఓడించడం, ఓడిపోతే సంధి చేసుకోవడం, ఇంకా సిగ్గు లేకుండా ప్రవర్తిస్తే ఏ పెద్ద ఆయన వచ్చి వీళ్ళని రక్షిస్తూ ఉండడం, మళ్ళీ ఇంటికి రావడం, మళ్ళీ అంతే డాంబికంగా తిరుగుతూ ఉండడం. తప్ప మార్పన్నది లేకుండా ఇలా తిరిగేటటువంటి లక్షణం ఉన్న 2 పాత్రలు రామాయణంలో, ఒకటి రావణుడు, 2 వాలి. అందుకే వాళ్ళిద్దరి మధ్య అంత గొప్ప సంధి కూడా ఉంది. కాబట్టి పురీం భోగవతీం ప్రాప్య పరాదిత్య చ మాసుకిం, తక్షకస్య ప్రియాం భార్యాం పరాదిత్య జగహారయః. ఈయన తక్షకుని ఓడించి ఆయనకి ప్రియమైన భార్యని అపహరించి తెచ్చుకున్నాడు. కైలాస పర్వతం గత్వా విజిత్య నరవాహనం, కైలాస పర్వతానికి వెళ్ళి ఉత్తర దిక్కున ఉన్నటువంటి కుబేరుణ్ణి ఓడించాడు. కుబేరుడు అన్నగారు, అసలు ఉత్తరాఖండలో ఆ అన్నగారు పరిపాలించినటువంటి సామ్రాజ్యాన్ని ఆక్రమించాడు. రావణుడు వెడితే కుబేరుడు అడిగాడు, తమ్ముడా రా, ఇద్దరం కలిసి పరిపాలిద్దాం అన్నాడు. నాకు అలా వీల్లేదు, నువ్వు వెళ్ళిపోతావా, నేను ఉండనా అంటే విశ్వసోబ్రహ్మణ అడిగాడు. వాడికి అహంకారంతో పోయే కాలం దాపురించింది, నువ్వు ఉత్తర దిక్కుకు వెళ్ళిపో అంటే అప్పుడు అలకాపురిని నిర్మించుకుని ఆయన కైలాస పర్వతం పక్కకి వెళ్ళిపోయాడు. రావణుడు లంకారాజ్యాన్ని హస్తగతం చేసుకున్నాడు. మొట్టమొదటి కుబేరుడు పరిపాలించిన దాన్ని తనుగుచ్చుకున్నాడు. అన్నగారైనటువంటి కుబేరుడి దగ్గర ఉన్న పుష్పక విమానం
చూడండి, రామాయణంలో రాముడు అంటాడు, ధర్మమర్థంచ కామంచ పృథివీంచాపి లక్ష్మణ ఇచ్చాపి భవతామర్థ